ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ను హనుమంతునిపాడులో ఘనంగా సన్మానించారు. బుర్రా మధుసూదన్ యాదవ్ కు 41,000 మెజారిటీ రావటం, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయడం పట్ల మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా తనను భారీ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా హనుమంతునిపాడు మండలానికి సాగు తాగునీటిని తీసుకొస్తానని హామీ ఇచ్చారు. వలసలు అరికట్టే విధంగా గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు. గ్రామ సచివాలయ ద్వారా ఉపాధి చూపుతామన్నారు. టీడీపీ పాలనలో జరిగిన అక్రమాలు అడ్డుకుంటామన్నారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు అవినీతి లేని రాజన్న రాజ్యాన్ని చూపిస్తామన్నారు. నవరత్నాల పథకాలు మనందరి ముందుకు వస్తాయి. మనందరి బాధ్యత మనల్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ముందు తీసుకోవాలి. మనమందరం కూడా నవరత్నాల్ని ప్రజలందరికీ చేరాలి. కులం మతం తేడా లేకుండా, ప్రాంతం వర్గం లేకుండా రాజశేఖర గారి ఎగువలో ఏ విధంగా సంక్షేమ పనులు అమలనియో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎగువలో జరిపించడమే అందరికి చేరేట్టుగా చూడటం మనందరి బాధ్యత. ఇంత మెజార్టీ మనకు వచ్చింది, మనందరి బాధ్యత అది. ముఖ్యంగా కనిగిరి కాన్స్టిట్యూన్సీలో సాగునీళ్ళు లేక ప్రజలు ఏ విధంగా వలసలు పోతున్నారో మనం చూసాం. 5 ఏళ్ళ నుంచి ఏ ఊరు పోయినా అందరూ కూడా వలసలు మైగ్రేట్ అయిపోతున్నారు. ఆ మైగ్రేట్ ఆగాలంటే, వలసలు ఆగాలంటే మనందరికీ తాగునీరు కావాలి, సాగునీరు కావాలి. ఎల్లుగొండ ప్రాజెక్టు సంవత్సర కాలంలో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసి తాగునీరు ఇవ్వటమే మన ధ్యేయంగా మనం పనిచేయాలి. ప్రజలను తీసుకుంటాం. అదేవిధంగా మిగతా కార్యక్రమాలు అందరికీ పింఛన్లు ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ అందరికీ పంపించడం చేయాలి. 9 పథకాలని మనం అన్ని మీటింగ్లు ఏదో చెప్పామో ఆ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ శిక్షణ ఏర్పాటు చేసి 10-12 మందికి ఉద్యోగాలు కల్పించి ఆ ఉద్యోగాలు అన్నీ కూడా మనకే మన బాధ్యత అది. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10 కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. GPA 9.8 సాధించిన వారు 5 గురు. GPA 9.7 సాధించిన వారు 12 మంది. GPA 9.5 సాధించిన వారు 15 మంది. GPA 9.3 సాధించిన వారు 10 మంది. GPA 9.2 సాధించిన వారు 16 మంది. GPA 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా GPA సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ CBSE సిలబస్. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 GPA సాధించిన వారు 4 గురు. డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 GPA సాధించిన వారు 6 గురు. 9.7 GPA సాధించిన వారు 3 గురు. 9.5 GPA సాధించిన వారు 2 గురు. 9.3 GPA సాధించిన వారు 2 గురు. 9.2 GPA సాధించిన వారు 4 గురు. 9 GPA సాధించిన వారు 3 గురు. ప్రతి ఇద్దరిలో 1 గురు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా ప్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్ చీరాల.
సెల్ 9000808098. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు ఎంబీఏ బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ